హాయ్ అండి, వెల్కమ్ టు బాలాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను పొన్నగంట ఆకు గురించి చెప్తానండి. దాన్ని మనం తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. పొన్నగంటి ఆకు పల్లెటూరులో ఎక్కువగా దొరుకుతూ ఉంటుందండి, కాలవల పక్కన. ఇప్పుడు సిటీస్లో, టౌన్స్లో కూడా, మార్కెట్లో కూడా మనకి లభిస్తుంది. దీనివల్ల యూజెస్ చాలా ఉన్నాయండి. పొన్నగంటి ఆకులో ఇతర ఆకుకూరల్లో కన్నా పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. 100 గ్రాములు పొన్నగంటి ఆకులో 77 గ్రాములు నీరు ఉంటుంది, 73 క్యాలరీలు శక్తి ఉంటుంది. ఇది మన శరీరానికి 20 సంవత్సరాలు పైబడిన వారికి 450 మిల్లీగ్రాముల కాల్షియం, 20 సంవత్సరాల లోపు వారికి 600 మిల్లీగ్రాముల కాల్షియం కావాలి. పొన్నగంటి ఆకులో 510 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుందండి. స్త్రీలకు వచ్చే సమస్యలకు తగ్గించడానికి పొన్నగంటి ఆకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో విటమిన్ ఏ, బి6, సి మరియు ఫోలిక్ యాసిడ్స్, రైబోఫ్లోవిన్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలతో పాటు ప్రోటీన్స్, అమినో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ను తగ్గిస్తుంది. కాబట్టి షుగర్తో బాధపడే వాళ్ళు దీనిని వారానికి ఒక్కసారైనా ఆహారంగా తీసుకుంటే మంచిది. పొన్నగంటి ఆకు బీపీని తగ్గిస్తుందండి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను నివారిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గాలి అనుకునేవారు పొన్నగంటి ఆకును తీసుకుంటే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. తక్కువ కొలెస్ట్రాల్ ఉండి శరీరానికి మంచి శక్తి ఇస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. దీనిలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. దీనిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. అన్ని రకాల కంటి సమస్యలను తగ్గిస్తుంది, ముఖ్యంగా రేచీకటి సమస్యను దూరం చేస్తుంది. పైల్స్ వ్యాధితో బాధపడేవారు తరచుగా పొన్నగంటి ఆకును తీసుకుంటే చాలా మంచిది. దీనిలో కాల్షియం ఎముకల వృద్ధికి సహాయపడుతుంది. ఎదిగే పిల్లలకి పొన్నగంటి ఆకు చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. ఇది మతిమరపు సమస్యను తగ్గిస్తుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు పొన్నగంటి ఆకు తీసుకుంటే చాలా మంచి యూజెస్ ఉంటాయండి. పొన్నగంటి ఆకు ఉడకపెట్టి నీళ్లలో కొంచెం నిమ్మరసం, తేనె, మిరియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ వేసుకుని తాగితే జీర్ణకోశ సంబంధ సమస్యలు తగ్గుతాయి, గ్యాస్, డయేరియా లాంటివి. చూశారు కదా, ఇప్పుడు పొన్నగంటి ఆకు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నూనె, కరివేపాకు కొంచెం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పోపు సామాను, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, పొన్నగంటి ఆకు, ఇంగువ, పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్న ఇవి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు చేసుకోవాలి, పోపు సామాన్ వేసుకోవాలి. చూసారు కదా, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి పోపు చేసుకోవాలి. ఇది ఈ రెసిపీని మా పాపతో చేయిస్తున్నానండి. పిల్లలకు కూడా మనం నేర్పించాలి. నెక్స్ట్ కరివేపాకు వేసింది కొంచెం, ఆ తర్వాత దంచిపెట్టుకున్న వెల్లుల్లి వేస్తుంది. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసింది. వీటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ పెసరపప్పు కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. దానివల్ల యూజెస్ ఏంటి అనేది పిల్లలకి చెప్పి మనం ఈ రెసిపీస్ని వాళ్ళతో చేయిస్తే వాళ్ళకు కూడా వస్తుందండి. తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత పొన్నగంటి ఆకు వేస్తుంది.
ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత సాల్ట్ వేసి కలిపి మూత పెట్టాలండి. ఆయిల్ కొంచెం తక్కువ వేయటం వల్ల అడుగంటిందండి. పిల్లలతో కూడా మనం ఇలాంటి రెసిపీస్ చేయిస్తే దానివల్ల యూజెస్ ఏంటి అనేది తెలుస్తుందండి. పిల్లలకు కూడా మనం నేర్పించినట్టు అవుతుంది. అందుకని నేను మా పాపతో చేయిస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసింది, ఒకసారి కలిపేసుకుని కొంచెం ఉడకబెట్టుకో మగ్గాలండి. మూత పెట్టేద్దాం. ఒకసారి తీసి చూశారు కదా, మగ్గిపోయింది. దాన్ని కొంచెం ఆయిల్ తక్కువ వేసిందండి, అందుకని అడుగంటింది. తర్వాత కొద్దిగా కారం వేసి ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, అయిపోయింది. బౌల్లోకి తీసేసుకోవటం. చూశారు కదండి రెసిపీ, పొన్నగంటి ఆకు కూర కంటికి చాలా మంచిదండి. చేసుకోవటం కూడా చాలా ఈజీ, త్వరగా అయిపోతుంది. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.